అందరికీ నమస్కారం. ఈ రోజున రాజమహేంద్రవరంలోని ఏదైతే కోవిడ్ హాస్పిటల్లో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారన్న విషయం మా దృష్టికి వచ్చిన తదుపరి రాజానగరం మాజీ శాసనసభ్యులు పెందూరు వెంకటేష్ గారు, అలాగే అనపర్తి మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, అలాగే మేము కలిసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిణామాలు, ప్రజలు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు, ఈ యొక్క కోవిడ్ పరీక్షలు కానీ, అక్కడి యొక్క సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కానీ ఏ విధంగా ప్రజలపైన భారం కలిగిస్తూ ఉన్నాయన్న విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా భయాందోళమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రజలు బిక్కు బిక్కుమంటూ అక్కడ వందల సంఖ్యల్లో టెస్టుల కోసం వేచి చూస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే, మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మీకు అధికారం ఎందుకు ఇచ్చారు అని అంటే మీరు మంచి పరిపాలన అందిస్తారని, ఇలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు సమర్థవంతంగా వారి యొక్క సమస్యల్ని తీర్చే విధంగా పరిపాలన చేసి చూపిస్తారనుకున్నారు, కానీ ఆ అన్ని అంశాల్లో కూడా మీరు విఫలమయ్యారు. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కరోనాను కట్టడి చేయడంలోని ఈ హాస్పిటల్స్ దగ్గర విఫలమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఒకటే, మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాల్సిన ఒక సమయం ఆసన్నమైంది. మీ ప్రాణాలు కాపాడుకునే బాధ్యత మీరే తీసుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలోనే నెలకొన్నాయి. ఈరోజు మీరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం కనబడతా ఉంది. మీరెవరో ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు చేస్తారు, వాళ్ళు మమ్మల్ని రక్షిస్తారనే పరిస్థితులు ఇక్కడ కనబడతలేదు. కాబట్టి మీరు మీ వ్యవహారాలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అలాగే ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఉన్నా నాకు సంబంధం లేదు, నా రాజకీయం నేను చేసుకుంటాను, నేను ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా ఇవ్వాలని అనుకుంటా ఉన్నానో అదే నా కార్యక్రమం, ముఖ్యం, దానికే ప్రాధాన్యత ఇస్తాననే విధంగా ఈరోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు ప్రజలు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మీరు ప్రజల యొక్క సమస్యలు కానీ కరోనాను కట్టడి చేయడంలో కానీ విషయాలన్నీ పక్కన పెట్టి మీరు ప్రతిపక్షాలపైన దాడులు చేయడం, అరెస్టులు చేయడమే పరిమితం అవుతూ ఉన్నారంటే ప్రజలు మీ పైన పెట్టుకున్న నమ్మకం ఏ విధంగా కూడా మీరు న్యాయం చేయలేకపోయారన్న విషయం ఈరోజు ప్రజలే గమనిస్తూ ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడైతే టెస్టులు చేస్తూ ఉన్నారో అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి టోకెన్ ఇస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు టోకెన్ ఇచ్చారు. ఈరోజు 100 మందికే టెస్టులు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు 100 టోకెన్లు ఇస్తూ ఉన్నారు. 100 టోకెన్లు ఇస్తూ ఉన్నాము, ఈ మాదిరిగా జరుగుతుందని స్వయంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారే చెప్పారు. మరి ఈరోజు 100 మందికి ఇచ్చినప్పుడు టోకెన్లు, వాళ్ళు మరుసటి రోజుకు కూడా ఇంకా టెస్టులు అవ్వకపోవడం గల కారణాలు ఏంటి, ఎందుకు పెండింగ్ వస్తూ ఉన్నాయి, దానికి ప్రజలే అక్కడ సమాధానం చెప్తా ఉన్నారు. మేము ఇక్కడ లైన్లో ఉండగానే కొంతమందికి రెడ్ కార్పెట్ వేసి లోపల తీసుకెళ్తా ఉన్నారు, వాళ్ళకి ఆగమేఘాలుగా టెస్టులు చేసి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే, మీకు కొంతమంది ప్రజాప్రతినిధులు ఫోన్లు చేయడం వలన మీరు దొడ్డిదారిన ప్రజలందరినీ కూడా నుంచోబెట్టి వాళ్ళకి ఓ రెడ్ కార్పెట్ వేసి మీరు టెస్టులు చేసి పంపిస్తూ ఉన్నారు. సరే, అక్కడ నుంచున్న వాళ్ళకి ఎదుర్కొంటున్న మరొక సమస్య, ఎవరైనా సరే నోరు తెరిచి ఎన్ని గంటలు మమ్మల్ని నుంచోబెడతారని అడిగిన వాళ్ళకి మొదటగా వచ్చే సమాధానం కిట్లు లేవు ఈరోజు. మరి ఈరోజు మీరు కిట్లు లేవని మీరే చెప్తా ఉన్నారు, కానీ మీ నాయకులు మీడియా ముందు వచ్చి
ఇన్ని టెస్టులు చేసాం, ఇన్ని లక్షల టెస్టులు చేసామని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ యంత్రాంగం కిట్లు లేవు, కిట్లు లేకపోవడం వల్ల అనుకున్న రీతిలో మేము టెస్టులు చేయలేకపోతున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ. ఇవన్నీ ఒక లెక్క అయితే ఎవరైనా సరే ఒక కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితోటి నేను ఒక 4 రోజుల కిందట కలవడం జరిగింది, నాకు టెస్ట్ చేయండి అని అడిగితే నీకు ఏ విధమైన లక్షణాలు ఉన్నాయా, రొంపుందా, దగ్గుందా, జ్వరం ఉందా, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా, ఇవేమీ లేనప్పుడు నీకు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండండి అని చెప్తా ఉన్నారు. అంటే అసిమ్టమాటిక్గా ఉంటే టెస్టులు చేయదలుచుకోలేదు. మరి టెస్టులు చేయలేనప్పుడు అతను ఒక కరోనా పాజిటివ్ కేసుతోటి పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తితోటి కలిసినప్పుడు అతన్ని ఇంటిలోని క్వారంటైన్ అయ్యాడా లేదా అన్నది ఈ యంత్రాంగం ఒక బాధ్యత కాదా? అలా హోమ్ క్వారంటైన్లో ఉన్నారా, లేకపోతే బయటికి తిరుగుతూ ఉన్నారా, ఎంతమందిని అతను కలుస్తూ ఉన్నాడు, ఇవన్నిటిపైన ఏ విధమైన నియంత్రణ చర్యలు అనేది ఏవి లేవు. ఏ విధంగా దీన్ని నియంత్రించాలి, వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉంచాలి, అసిమ్టమాటిక్ మీరు టెస్టులు చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఈరోజు మీరు దానికి తగ్గట్లుగా ఏ విధమైన కార్యాచరణ చేశారు? ఈరోజునేది సీజనల్ చేంజ్, ఈ యొక్క వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల తప్పకుండా ఈ సమయంలో రొంప, దగ్గు ఇవన్నీ అన్నీ సర్వసాధారణం, ఇవే కరోనా లక్షణాలు కూడా. మరి ఈ యొక్క సమస్యలతోటి హాస్పిటల్కి వస్తూ ఉన్నప్పుడు వీళ్ళని వేరేగా ట్రీట్ చేసి ఎవరైతే కరోనా లక్షణాలతోటి మేము ఒక పాజిటివ్ సస్పెక్ట్ని కలిసాం అని చెప్పిన వాళ్ళని వేరేగా ట్రీట్ చేయడం మానేసి ఇద్దరిని ఒకే చోట పెట్టి ట్రీట్మెంట్ చేయడం వలన ఎవరికి పాజిటివ్ ఉంది, ఎవరికి నెగిటివ్ ఉంది, ఎవరు కోవిడ్ పేషెంట్, ఎవరు నాన్ కోవిడ్ అన్నది తెలియని విధంగా అక్కడ మొత్తం అంతా కూడా గజిబిజి చేసేసారు అక్కడ వ్యవస్థని. ఎంత జరుగుతూ ఉన్నా కూడా అక్కడ అడిగాం, సూపరింటెండెంట్ గారు వచ్చారు, ఆర్ఎంఓ గారు వచ్చారు, కోవిడ్ టెస్ట్ ఇన్ఛార్జ్ ఆయన వచ్చారు, వీళ్ళందరినీ కూడా అడిగాం, ఏంటి ఇక్కడెక్కడా కూడా ఒక కోఆర్డినేషన్ లేదు, స్వతహాగా ఈ యొక్క సీజనల్గా చేంజ్ అవ్వడం వలన వచ్చే లక్షణాలతో వచ్చిన వాళ్ళని ఒకలాగే చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తితో నేను కలవడం జరిగిందని చెప్పిన వ్యక్తిని ఒకలాగే చూస్తూ ఉన్నారు. మరి ఎలాగా వీళ్ళని ఏ విధంగా మనం గ్రేడింగ్ చేయాలి? చెయ్యకపోతే వీళ్ళిద్దరు కలిసినట్లయితే అది మరింత వ్యాపించడానికి అవకాశాలు ఉన్నప్పుడు దానికి సమాధానం వాళ్ళ దగ్గర లేదు. ఈరోజు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయి వచ్చాడు, వాళ్ళ నాన్నగారికి హార్ట్ పేషెంట్, ఇప్పుడు ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేయకపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పాడు. 2 రోజుల నుంచి మా నాన్నగారు ఒక ప్రాణం కాపాడండి, టెస్టులు చేయండి అంటే టెస్ట్ చేయలేని పరిస్థితుల్లో హాస్పిటల్ ఉన్నారు. మీరు టెస్ట్ చేయలేనప్పుడు అతనికి ఇప్పుడు ఎలాగ ప్రాణం కాపాడుతాం? టెస్ట్ చేసిన తర్వాత వారం రోజులకు కానీ రిజల్ట్లు రావట్లేదు. ఈ వారం రోజుల్లో ఏ విధంగా అతను ఎంతమందిని కలిశారన్న దాని మీద మీకు స్పష్టమైన లెక్కలు ఉన్నాయా? ఎక్కడా లేవు. అతను వారం రోజులు మీరు ఏ విధంగా కూడా అతనికి తగ సూచనలు ఇవ్వకపోవడం వల్ల నేను తిరుగుతాను అన్నట్లు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇది ఎంతసేపు వైద్యులు లేకపోతే ఆ వైద్య సిబ్బంది యొక్క బాధ్యత, లేకపోతే పోలీసు యంత్రాంగం యొక్క బాధ్యత, రెవెన్యూ వాళ్ళ బాధ్యత అని కాకుండా ఇది మన బాధ్యత అని మీరు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా విఫలమయ్యారు. టెస్టులు చేయడంలో కానీ, కరోనాని నియంత్రించడంలో కానీ, తద్వారా ఏదైతే ఈ రోజున ఆర్థికంగా ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళని ఆదుకోవడంలో కానీ అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వం విఫలమయ్యారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడూ, బాధ్యత కలిగిన ప్రతి ఒక్కడూ కూడా మీ యొక్క బాధ్యతను మీ చేతుల్లో తీసుకోవాలి, మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈరోజున గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, జిఎస్ఎల్ హాస్పిటల్లో కానీ, తూర్పుగోదావరి జిల్లాలోని కిమ్స్ హాస్పిటల్లో కానీ, ఏదైతే కోవిడ్ పేషెంట్స్ కోసం, అలాగే బొమ్మూరు క్వారంటైన్ సెంటర్ కానీ, ఏదైతే కోవిడ్ పేషెంట్స్ కోసం అవన్నీ కూడా ఏర్పాట్లు చేశారో అవన్నీ కూడా టోటల్గా ఆక్యుపై అయిపోయినాయి. ఈ రోజున అక్కడ ఏ విధంగా కూడా కొత్తగా వచ్చే పేషెంట్స్ని ట్రీట్ చేసే పరిస్థితుల్లో హాస్పిటల్స్ లేనప్పుడు మీరందరూ కూడా బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూస్తున్నాం సంఘటనలు, అలాంటివి చూస్తూ ఉన్నాం. రాజమహేంద్రం 23వ వార్డులో గతంలో నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా
ఈ యొక్క సీజనల్గా వచ్చే వ్యాధులు అని చెప్పి అతని చేతికి కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించడం జరిగింది. మరుసటి రోజే అతను ప్రాణం కోల్పోవడం జరిగింది. టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్. అంటే ప్రభుత్వం యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తూ ఉన్నది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. మీరు ఏ విధమైన ఒక రివ్యూ అనేది జరగట్లా. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంది అమ్మాయి. ఏదైతే టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తి యొక్క డేటాను అంతా కూడా రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వ్యక్తికి మెసేజ్లు రావడం జరుగుతాయి. ఈరోజు కంప్యూటర్ ఆపరేటర్ గత 10 రోజులుగా చేస్తున్న అమ్మాయికి ఆరోగ్యం బాగుపోవడం వల్ల ఈరోజు కొత్త ఆపరేటర్ని తీసుకొచ్చారు. ఆ కొత్త ఆపరేటర్కి ఏ విధమైన నాలెడ్జ్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ నీకు నాలెడ్జ్ లేదు ఎలా నేర్చుకుంటావు అమ్మంటే 2 రోజుల్లో నేర్చుకుంటుందంట అమ్మాయి. ఇది సూపరింటెండెంట్ గారు ఆర్ఎంఓ గారు అందరూ ఉండగా అమ్మాయి చెప్పే సమాధానం. ఇలాంటి ఒక ఇల్లిటరేట్స్ని ఈరోజు ఇలాంటి ఒక కీలకమైన సమయంలోనే కీలకమైన ప్రదేశంలోనే ఆ డేటా ఎంట్రీకి ఏ విధమైన అవగాహన లేని వ్యక్తుల్ని వేసే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది అనంటే ఎంత అసమర్థత ప్రదర్శిస్తూ ఉన్నారన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రోజున ఎవరో చెప్తే వినడం కాదు, మేము వెళ్ళి మా కళ్ళతో చూసిన సంఘటనలు ఈరోజు మీకు చెప్తా ఉన్నాం. రాజమహేంద్రవరం కోవిడ్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మేము మా కళ్ళతో చూసిన సంఘటనలు ఈరోజు మీకు చెప్తా ఉన్నాం. ఇది పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు ఇవి. మీరందరం కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉంది ఒకరికి పొంతన లేదు. సూపరింటెండెంట్ గారు చెప్పే మాట ఆర్ఎంఓ గారు చెప్పిన మాటకి పొంతన లేదు. ఆర్ఎంఓ గారు చెప్పింది కోవిడ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి పొంతన లేదు. వీళ్ళందరూ చెప్పే మాట ఒకటైతే ప్రజలు అక్కడ చెప్పే మాటలకి సంబంధమే లేదు. మేము వెంటనే టెస్టులు చేసేస్తున్నాం అంటారు. అక్కడ ప్రజలు 2 రోజులు మేము వేచి చూస్తూ ఉన్నాం, మాకు ఏ విధమైన టెస్టులు చేయట్లేదు, మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు, గంటల కొద్ది నిలబెడతా ఉన్నారు, దీనికి ఎవరు సమాధానం చెప్తారన్నప్పుడు అందరూ కూడా తెల్లమొహం వేసి చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు డాక్టర్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద చాలా బాగా పనిచేశారు. వైద్య సిబ్బంది చాలా బాగా పనిచేశారు, ప్రాణాలు తెగించి పనిచేశారు. ఈరోజు వాళ్ళని మేము అన్నది ఒకటే, ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నప్పుడు మీరు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లేకపోతున్నారు అన్నప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, ప్రభుత్వం దృష్టికి ప్రతి చిన్న విషయం కూడా తీసుకెళ్ళాం, ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని మేము చెప్తా ఉన్నాం. యంత్రాంగం ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే ప్రజలు ఎక్కువ తాకిడి ఎక్కువ అవుతా ఉందో, మేము యంత్రాంగం సరిపెట్టలేకపోతా ఉన్నాం, మీరు యంత్రాంగాన్ని పెంచాలి, ఏఎన్ఎంలు తీసుకున్నారు, ఏఎన్ఎంలు మాకు అప్పచెప్పండి, మేము మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పినా కూడా దీని మీద ఏ విధమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈరోజు ఏఎన్ఎంలు ఇలాగ చాలామంది ఉన్నారు, మీరు తీసుకున్నారే చాలామందిని సెక్రటేరియట్స్లో తీసుకున్నారే, వీళ్ళతో ఎందుకు ఆ పనులు చేయించుకోలేకపోతున్నారు? పైపెచ్చు అక్కడ ఉన్న అధికారులు చెప్పేది ఏంటంటే వాళ్ళందరినీ వేరే పనులకు వాడుతూ ఉన్నారట. ఏమైనా హౌసింగ్ స్కీమ్కి వాడుతూ ఉన్నారా? మీరు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారో దానికి వాడుతూ ఉన్నారన్నది ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డాక్టర్లే చెప్తున్నారు మాకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేకపోతూ ఉన్నారు, మాకు సరైన ప్రికాషన్స్ తీసుకోవడం కావాల్సినవి ఇవ్వలేకపోతూ ఉన్నారు, మాకు మ్యాన్ పవర్ ఇవ్వలేకపోతూ ఉన్నప్పుడు ఇంతమంది ప్రజలు వచ్చినప్పుడు మీ ఏ విధంగా పనిచేయాలి? మేము మనుషులమే అని చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఈరోజు వాళ్ళతో పనిచేయిస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, కానీ ఏ విధమైన సమీక్షలు చెయ్యట్లేదు. తప్పిదాల మీద తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం మాటలకే పరిమితం అవుతూ ఉన్నారు, కానీ ఏ విధమైన మాటలకే చూస్తూ ఉన్నాం, కానీ ఏవిధి కూడా చేతల్లో మనకు కనబడతలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజున కిట్స్ కొరత కనబడతా ఉంది, డాక్టర్స్ కూడా వాళ్ళ యొక్క పరిమితి దాటి పనిచేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఉన్నా కూడా కరోనాని వ్యాపించడంలో అరికట్టలేనప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కనబడతా ఉంది. లేని పక్షాన అందరం కూడా టోటల్ సొసైటీ అంతా కూడా సఫర్ అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా బాధ్యతగా ఉండాలి. అలాగే ప్రజలకి ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలో, ఎక్కడ టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయో కూడా తెలియని అయోమయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మేము అక్కడ ఉన్నప్పుడు వచ్చి ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలని అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఎలా అడుగుతూ ఉన్నారంటే ఇక్కడ కిట్లు లేవన్నారండి, ఇంకెక్కడ ఉన్నాయి టెస్టింగ్ సెంటర్స్ అని అడుగుతూ ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నది మీ అందరికీ తెలియాల్సిన వాస్తవాలు. ఈరోజు మేము వెళ్ళాం కాబట్టి హాస్పిటల్కి, మాకు ఇవన్నీ వాస్తవాలు కనబడ్డాయి. ఎవరో చెప్తే కాదు, మా కళ్ళతో మేము చూసినా ఇప్పుడు చెప్తా ఉన్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, మీరు సమీక్షించండి,
డాక్టర్స్ ఎవరైతే ప్రాణాలు తెగించి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క బృందాన్ని పెంచండి. డాక్టర్ కావాల్సినవి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సమకూర్చండి. టెస్టింగ్ కిట్స్ పెంచాలి. రిజల్ట్స్ వారం రోజులు కాకుండా మరుసటి రోజే రిజల్ట్ వచ్చే విధంగా ఒక మెకానిజం తీసుకురావాలి. ఇవన్నీ చేసినప్పుడే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఏదైతే మీరు కొన్ని భరోసాలు ఇచ్చి మీరు మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజున మీరు కరోనా సమయంలోని మీ యొక్క పరిపాలన దక్షత ఏ విధంగా ఉంటుందన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బహుశా ప్రజలందరూ కూడా చూసే ఉంటారు. రాయలసీమలోని ఏదైతే అనంతపూర్లోని కియా మోటార్స్ తీసుకొచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్లాంట్ నుంచి ఏదైతే డెలివరీ కోసం ఒక కొత్త వెహికల్ని అనుభవం లేని డ్రైవర్ డ్రైవ్ చేయడం వల్ల కారు ఏ విధంగా యాక్సిడెంట్ అయిందో మనం చూసాం. అదే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొంది. అనుభవం లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టడం వల్ల రాష్ట్రం ఏ విధంగా నడుస్తూ ఉందన్నది మనకు అర్థం కావట్లేదు. ఈ సమయాన్ని ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద అవగాహన లేక అనుభవం లేక ఈ తప్పిదాల మీద తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. దయించి ఇప్పటికైనా గమనించండి, సరిదిద్దండి. ఇప్పటికైనా సరే మీరు సరిదిద్దినట్లయితే, కొంతైనా సరే మనం సిస్టమైజ్ చేసినట్లయితే ప్రజలను రక్షించిన వాళ్ళని రక్షించే వాళ్ళు అవుతాం. ఆ విషయం గమనించాలి. చివరాఖరగా ప్రజలకు మరలా చెప్తా ఉన్నాం, ఇక్కడి నుంచి మన ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ప్రభుత్వాలు వస్తాయి, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ వస్తుంది, లేకపోతే ఇంకెవరో వస్తారన్నది ఆ ఆలోచన తీసేయండి. మనల్ని మనమే రక్షించుకోవాలి, మన బాధ్యత మనమే తీసుకోవాలి. ఆ సమయం ఈ రాష్ట్రంలో ఆసన్నమైంది. ప్రభుత్వం ఇప్పుడు యంత్రాంగాన్ని ఎంత అలా సమీక్షలు చేసినా, ఎంత సరిదిద్దినా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇక్కడి నుంచి జరగవలసిన దాని మీద మన దృష్టి పెట్టిన ప్రభుత్వం, మన వంతుగా మనం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ వేడుకుంటూ, మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ బృందం ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామో అవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని చేరవేసే బాధ్యత తీసుకున్నాం. అలాగే ప్రజలు కూడా కొద్దిగా ఏదైతే మేము కళ్ళతో చూసింది వివరించాలని చెప్పి లైవ్కి రావడం కూడా జరిగింది. దయించి ప్రజలందరూ కూడా గమనించి వాస్తవాలను తెలుసుకొని దానికి అనుగుణంగా, వాస్తవాలకు అనుగుణంగా మీరు మీ యొక్క కార్యక్రమాలు కూడా ఉండాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.